हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाला स्पेशल एंटेंटे इवाला मा हस्बैंड बर्थडे। सो एम सेलिब्रेट चेसानु, एम सरप्राइज इच्चानु एंटी अनेदी मत्तं कूडा वीडियो एंड वर्क अयिते चूसेयंडी। फस्ट अयिते इक्कड देवुड कोसम नैवेद्यं किंद पायसं नि प्रिपेर चेसानु। नेक्स्ट वच्चेसि मेमु फस्ट टेंपल कि वेल्लेसि वच्चामु। टेंपल कि वेल्लि वच्चिन तर्वात कोंसेपट्ल తిరిగామన్నమాట। ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది। సో ఇంకా కొంతసేపు అట్లా జస్ట్ అట్లా టైం పాస్ చేసాము। చాలా బాగుంది క్లైమేట్, మనం ఎప్పుడు ఆఫీస్ వర్క్స్ బిజీ అట్లా కాకుండా రోజంతా ఫ్రీగా ఇద్దరం కూడా టైం అనేది స్పెండ్ చేసాము। నెక్స్ట్ వచ్చేసి మేము లంచ్ కోసం, నేను లంచ్ అయితే ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంకా ఆ రోజన్న రెస్ట్ కావాలి కదా, సో ఆ రోజు వచ్చేసి బయటికి వెళ్ళాము। సో తన బర్త్డే రోజు నాన్ వెజ్ తినాలన్నమాట, తనకి సెంటిమెంట్. సో ఇంకా రోజు వచ్చేసి వెజ్ మష్రూమ్ తిని అండ్ అట్లే జస్ట్ ఎప్పుడు కూడా రైస్లా కాకుండా నార్మల్ రోటీస్ అట్లా తిన్నాము। నైట్ వచ్చేసి ఇంట్లో నేను బిర్యానీ ప్రిపేర్ చేశాను అండ్ మోస్ట్ ఎవైటింగ్ టైం సర్ప్రైజ్ టైం వచ్చేసింది। సో తన నేమ్ వచ్చేసి నేను టాటూ వేయించుకున్నాను। టాటూ అనేది నాకు ఫస్ట్ టైం అన్నమాట। సో పెయిన్ అయితే వచ్చింది, పెయిన్ రాలేదని నేను చెప్పాను, కానీ పెయిన్ మనం వేసుకునే దాన్ని బట్టి, ఐ మీన్ రీజన్ బట్టి ఓకే ఇట్స్ వర్త్ అనిపించింది। మరి అంత తట్టుకోలేని నొప్పి అయితే లేదు, కాకపోతే కొంచెం అయితే ఉంటుంది। సో మీరు వేసుకునే పర్పస్ బట్టి ఉంటుంది, అది లైఫ్ లాంగ్ మన హ్యాండ్ మీద ఉంటుంది కాబట్టి ఇట్స్ వర్త్ అని చెప్పగలను। అండ్ అట్లే మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు ఇట్లా పెయిన్ వస్తుందని అనేటోడు, కానీ నేను ఆ రోజు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వేయించుకున్నాను। యాక్చువల్గా మేము వేరే ప్లాన్ చేస్తుండే, అది క్యాన్సిల్ అయింది। సో ఇంకా ఇట్లా నెక్స్ట్ అప్పటికప్పుడు ఇట్లా వేయించుకోవాల్సి వచ్చింది। సో కొంతసేపు కోపపడ్డాడు కానీ ఓకే నెక్స్ట్ అట్లా అట్లా కూల్ అయ్యారు। సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి। ఇదే నేను చేసిన మై ఫస్ట్ టాటూ ఎక్స్పీరియన్స్ అన్నమాట। ఓకే అంత పెయిన్ఫుల్ ఏం లేదు, బట్ ఉంటుంది పెయిన్ మరీ లేకుండా అని చెప్పాను, కానీ ఓకే ఇట్స్ వర్త్ అనిపించింది నాకైతే। వీడియో అయితే ఎండ్ వరకు చూడండి। బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి। నేనైతే నా టాటూ చూపించే ముందే చెప్పేశాను, నన్ను ఏమనొద్దు ఏమనకూడదు అనేసి చెప్పాను, సో అందుకే ఏమనుకున్నట్లు డమ్గా చూస్తూ ఉండిపోయాడు। సో ఓకే రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు। సో ఇంకా అలా కొంతసేపు అయితే ఫొటోస్ అయితే దిగేసాము, ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారు, అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము, ఇంకా బిర్యానీ చేసాము అందరం, ఇంకా కేక్ కట్టింగ్ అయిపోగానే తినేసాము। సో మా డే అయితే ఇట్లా ఎండ్ అయింది। సో చూడండి వీడియో అయితే ఇంతవరకు।